హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆధార్ మరొకడం. నేను మీ ప్రసాద్. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు, అలాగే నా తరపున, మన ఆదాన్ ఛానల్ తరపున, అలాగే మన వ్యూవర్స్ అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి జన్మదినాలు ఆయన మరిన్ని జరుపుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక విషయానికి వచ్చేసరికి, విశాఖలో ఏదైతే నిన్న భారీ బహిరంగ సభ, గ్రాండ్ సక్సెస్, ఈ పుణ్యమంతా జగన్దే, ఇక ఎందుకు ఏంటి అనేది కనుక ఒకసారి మనం పరిశీలించుకుంటే, ముఖ్యంగా నిన్న యువగళం విజయోత్సవ సభ, ఇది నారా లోకేష్ గారి విజయానికి సంబంధించింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. సో దీనికి గల కారణాలు అనేకం. ఏంటి అంటే, ఏదైతే జనవరి 27వ తేదీ ఈ యొక్క యువగళం యాత్ర అనేది కుప్పం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టారు కదా, ఇక దాని తర్వాత మొదట్లో వైసీపీ నాయకులు పదే పదే మానసిక హింస అన్నమాట, దాన్ని మానసిక వేదన అలా గురి చేశారు వాళ్ళని. ఏంటి అది, ఒక యాత్ర పట్టిమని 10 మంది లేరు, ఏం చేస్తాడు, ఏం చేయరు, తిరగలేడు, వెళ్ళలేడు, కంప్లీట్ చేయలేడు, అది ఇది అని చెప్పేసి ఇచ్చేశారు. దాన్ని ఓవర్కమ్ చేశాడు. దాని తర్వాత ప్రజలు కూడా వచ్చారు, అక్కడ ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. దాని తర్వాత ఏదైతే ప్రశ్నిస్తున్నాడో ప్రభుత్వాన్ని, మరి ఆ ప్రశ్నించే విధానంలో కూడా తను చాలా చాణక్యతతో, మరి అపారమైన అనుభవంతో ఉన్న ఒక వ్యక్తిలాగా, ఒక నాయకుడిలాగా తనను తాను మరల్చుకొని మాట్లాడే విధానం. ఇక ముఖ్యంగా జమ్మలమడుగు, కడప, పులివెందుల ఈ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు, అదేవిధంగా అక్కడ జరిగిన ఘటనలు, ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాలలో బాబాయ్ హత్య ఎవరు చేశారు అని చెప్పేసి ఆయన ప్రజల దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన అమోఘమైన స్పందన. సో ఆ విధంగా ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఈ పాదయాత్ర, ఈ యువగళం యాత్ర తన జీవితంలో ఒక మరపురాని యాత్రగా అభివర్ణించవచ్చు. సో ఆయన ఎన్నో నేర్చుకున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఏ వ్యక్తి అయినా ఒక నాయకుడిగా మారాలి అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితం, వాళ్ళ లోటుపాట్లు, వాళ్ళ సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారాలు ఇవన్నీ తెలుసుకోగలిగినప్పుడే ఒక రాటు తెలియన నాయకుడిగా తయారవుతారు. సో ఆ అవకాశం నారా లోకేష్ గారికి లభించింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే స్వయాన కొంత అసూయ పడుతున్నాను, ఆ అవకాశం నారా లోకేష్కి వచ్చింది, నాకు రాలేదు, ఎందుకంటే నాకు చేయడానికి కూడా అవకాశాలు లేవు అన్నట్లుగా, అంటే అవకాశం కూడా కుదరనివ్వరు అన్నట్లుగా కావచ్చు, లేదా తనకున్న పరిస్థితుల రీత్యా చేయలేకపోవటం కావచ్చు, ఇలా ఏదైనా కానీ. సో ఇక దాని తర్వాత నారా లోకేష్ గారు మరి ఇంత యాత్ర చేస్తూ ఉంటే ఆయన అంగడిగిన అడ్డంకులు కదా, స్టూల్ లాక్కున్నారు, మైకులు లాక్కున్నారు, అనుచరులను అరెస్ట్ చేశారు, ఆయన దగ్గర ఉండే వాలంటీర్లను అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. సో జరిగే కొందుకు ఇంకా ఉవ్వెత్తున వీళ్ళు ఎగిసిపడుతున్న కెరటంలాగా ఆ యాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. సో చివరికి అన్ని అస్త్రాలు ఉపయోగించి, ఇక ఉభయ గోదావరి జిల్లాలంటే ఏంటి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడైనా కానీ ప్రజలు ఇటువైపు ఉంటే వాళ్ళదే ప్రభుత్వం. సో అక్కడికి వచ్చేసరికి ఈ యాత్ర ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయేసరికి ఇక చివరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనేది తెరపైకి వచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, దీని త్వరలో ఏమైంది, ఇంకా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పెరిగింది. కాకపోతే యువగళం యాత్రకు బ్రేక్ పడింది, వాళ్ళు కోరుకున్నారు బ్రేక్ పడాలని. ఖచ్చితంగా ఆ వైసీపీ వేసిన ట్రాప్లో అయితే నారా లోకేష్ గారు కావచ్చు, టీడీపీ కావచ్చు పడింది అని వచ్చినప్పుడు. ఆఫ్కోర్స్ వాళ్ళు అట్లా ఎంగేజ్ అవుతారనే ఉద్దేశంతో వీళ్ళు ఎలా చేశారు అనుకున్నట్టుగానే ఆ ఎంగేజ్ అయితే అయ్యారు. కానీ ఆ ఎంగేజ్ అయిన తర్వాత అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం అనేది వైసీపీ వాళ్ళకి మింగుడు పడిన అంశం. తర్వాత ఇక మరలా యువగళం యాత్ర కంటిన్యూ చేసుకున్నారు. సో ఎట్టకేలకు ఎన్ని అవాంతరాలు సృష్టించాలో అన్ని అవకాశాలని కూడా ఉపయోగించుకొని సృష్టించారు. కాకపోతే ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించగలిగింది తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు. సో ఇప్పుడు ఒక యువ నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నాడు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి అయితే ఒక ధైర్యాన్ని, భరోసాని నింపగలిగారు నారా లోకేష్ గారు. సో ఇక ఇవన్నీ ప్రక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు వల్లే ప్రజల నుంచి ఈ విధమైన స్పందన లభిస్తుంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అంటే, అమరావతి రాజధానికి సంబంధించిన అంశంలో కావచ్చు, ఇసుక పాలసీకి సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఇలా ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి చివరికి మరలా మేము చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం అనే పరిస్థితికి తీసుకొచ్చారు.
సో ఇంత పరిస్థితి తీసుకురావడానికి గల కారణం ఎవరు? ఈ పుణ్యం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. సో అసలు మామూలుగానే తెలుగుదేశం పార్టీ ఎక్కడుందంటే 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఓ విధంగా చెప్పాలి ఏంటి, వెంటిలేటర్ పైనే ఉంది అని చెప్పేసి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా మాట్లాడారు. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీని, ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వైసీపీని ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఏ స్థాయికి తీసుకొచ్చారంటే, తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీతో పాటు మరో ప్రతిపక్ష పార్టీ అనేటువంటి జనసేనని వాళ్ళ గ్రాఫ్ను కూడా అమాంతంగా పెంచేసి ఇద్దరిని మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేసి జనసేన తెలుగుదేశాన్ని ఆ వెంటిలేటర్ పైకి వైసీపీ వెళ్ళిపోయేలాగా చేసుకున్నారు. సో ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు? స్వయం కృపారాధం అంటారు చూసారు, అదే ఇది. స్థానికంగా ఉన్న నాయకులకి అడ్డు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు ఏదైనా సరే ప్రతిపక్షాలపైన కక్షపూరితంగా ప్రవర్తిస్తే దాన్ని కూడా అధిష్టానం సమర్థిస్తూ ఉంటుంది. అంతెందుకు, ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినప్పుడు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దాన్ని వెనకేసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఏముంటాయంటే చివరికి వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ ఇబ్బందులు పడటానికి గల కారణాలు అవుతూ ఉంటాయి. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన పార్టీ వాళ్ళైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేద్దామని వెళుతున్నా కానీ వాళ్ళని అడ్డుకోవడం, బెదిరించడం, దాడులు చేయటం ఇవన్నీ చూసాం కదా. సో ఇంత జరుగుతుంటే ప్రజలు ఇవన్నీ గమనించరా? అఫ్కోర్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఇట్లాంటి దాడుల వల్ల ఒక 100 పంచాయతీలు ఎక్కువ వాళ్ళు గెలుచుకొని ఉండొచ్చు, లేదా ఒక 200 ఎంపీటీసీలు గెలుచుకొని ఉండొచ్చు, కానీ దాని ఇంపాక్ట్ రేపు అసెంబ్లీ ఎన్నికల మీద అయితే 100% పడబోతుంది. స్థానికంగా ఇప్పుడు వాళ్ళు అలా ఏ విధంగా చేశారు, ఇప్పుడు రేపు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉంటాయి కదా, అప్పుడు చూస్తారు. మరలా రేపు ఎన్నికలు కనుక జరిగిన తర్వాత ఆ యొక్క ఫలితాలను బట్టి అప్పుడు మరలా ఉంటుంది వ్యవహారం. సో ఇక్కడ ఏదైతే ఈ యువగళం యాత్రలో ముఖ్యంగా నారా లోకేష్ గారు తన్ని తను మార్చుకున్న తీరు, ఇక దాని తర్వాత ఆయన ప్రసంగంలో ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంటి అంటే, తాడేపల్లి తలుపులు బద్దలు కొడదాం, ఖచ్చితంగా కొడతామని చెప్పేసి ఒకటి. ఇక దాంతో పాటుగా రెడ్ డైరీ, ఆ రెడ్ డైరీలో ఏంటి అంటే ఎవరెవరు ఏ రోజు ఎంత ఇదిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారు, ఎవరిపైన ఏం చేశారు, ఆ అంశాలన్నీ కూడా ఆ రెడ్ డైరీలో రాసుకున్నారట. సో ఖచ్చితంగా ఎవరిని వదలం. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, రెడ్ డైరీలో ఆయన పేర్లు రాసుకున్నారు అది ఇది అని చెప్పేసి మాత్రమే చెబుతున్నారు, కానీ అంటే మీరు కక్షపూరిత చర్యలకు పాల్పడతారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు అధికారం వస్తే. అంటే వైసీపీ నాయకులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారనమాట తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చేస్తుంది అని ఒకటి. ఇక దాని తర్వాత కక్షపూరిత చర్యలకు పాల్పడతారా అని అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లుగా వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నట్లుగా భావించాలి. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇది కాదు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పేసి అంటున్నారు. ఇది లాస్ట్ ప్రయారిటీ. ముఖ్యంగా ఏంటి అంటే యువత భవిష్యత్తు ఏంటి, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, చెందేలా చేయాలి. ఇలా వీరిద్దరు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చొని వీళ్ళతో పాటుగా కొంతమంది మేధావులతో పాటుగా ఏ విధంగా వీళ్ళందరూ సమిష్టిగా కృషి చేయాలని, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి. సో ఇట్లా ఆలోచించి మరి ఆడపడుచులకు ఏం చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలి, పేదవారికి ఏం చేయాలి, వృద్ధులకి ఏం చేయాలి, నడి వయస్కులకి ఏం చేయాలి, నిరుద్యోగ యువతకి ఏం చేయాలి, ఇవాళ అన్నీ కూడా అన్ని కేటగిరీలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము వర్కౌట్స్ చేస్తామని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ నారా లోకేష్ గారు రెడ్ డైరీ గురించి మాట్లాడితే దాన్ని మాత్రమే ఎలివేట్ చేసుకుంటుంది వైసీపీ. సరే, సో ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏ విధానంలో రాజకీయాలు నడుపుతున్నారు, ఎవరు అధికారంలో ఉండగా కేసులు అరెస్టులు ఎక్కువ జరిగినాయి, దాడులు ఎక్కువ జరిగినాయి అనేది ప్రజలకు చాలా క్లియర్ కట్గా ఐడియా ఉంది. ఇవాళ వైసీపీ నాయకులు చెప్పినా, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినా, మేము బాగా చేసాం, మేము బాగా చేసామంటే ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది ఎవరి హయాంలో ఏం జరిగింది, ఎవరి హయాంలో ప్రజలు ఎట్లా ఉన్నారు అనేది. సో దానిపైనే ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అభివృద్ధి అనే ఎజెండాను పట్టుకొని ఆయన మాట్లాడటం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్పుకొచ్చింది ఏంటి అంటే, ఖచ్చితంగా మేమంతా రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నాము, అదేవిధంగా కలిసి ప్రయాణిద్దాం అనుకుంటున్నాము, వీలైనంత వరకు ఈ పొత్తు చెదరకుండా ఖచ్చితంగా ప్రజల మద్దతు కోరుకొని మరి అధికారంలో ఉంటే, ఇప్పుడే కాదు ఇప్పుడు దాని తర్వాత కూడా మేము ఏ విధంగానే ఉండి కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అయితే ఎటువంటి ఢోకా ఉండదు అని మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తం మీద నిన్న నారా లోకేష్ గారి యువగళం యాత్ర విజయోత్సవ సభ అయితే మాత్రం గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆ సభకి
రైళ్లలో వచ్చేటప్పుడు కానీ, బస్సుల్లో వచ్చేటప్పుడు కానీ, లేదా ప్రైవేట్ వాహనాల్లో వచ్చేటప్పుడు కానీ వాళ్ళకి ఎక్కడికక్కడ అడ్డంకులు అవాంతరాలు సృష్టించాలి అని చెప్పేసి అడ్డుకున్నారు. ఎంత అడ్డుకున్నా, ఎంత అణగదొక్కాలని చూసినా, ఎంత ఆ యాత్ర జరగకుండా సక్సెస్ కాకుండా ఉండాలని ట్రై చేసినా కానీ ప్రజలైతే మాత్రం స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా వచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మొత్తానికి నిన్న ఈ విజయోత్సవ సభ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నారా లోకేష్ గారి యువగళం సభ గ్రాండ్ సక్సెస్, ఆ పుణ్యమంతా సీఎం జగన్ దే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంటర్ పోల్లో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.